హాయ్ అండి, ఈరోజు బెండకాయ మసాలా కర్రీ చేసుకుందాము. అన్నంలోకి, రోటీస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలపండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను వేసుకోవాలి. వీటిని బక్ కడిగి క్లాత్తో తుడిచి తడి లేకుండా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ఆయిల్లో బెండకాయలన్నీ వేసుకొని మీడియంలో మంట పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా 1 నిమిషాలు వేగిన తర్వాత వేరే బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేగుతున్నప్పుడే 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఉల్లిపాయలు 1 స్పూన్ ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో వేగనివ్వాలి. ఇలా 2 నిమిషాలకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత 2 టమాటాలు మిక్సీ చేసుకొని ఆ ప్యూరీ కూడా వేసుకోవాలి. ఆ ప్యూరీ కూడా ఒకసారి తాలింపులు అంతా బాగా కలిసే వరకు 1 నిమిషం బాగా కలుపుకొని 1.5 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని టమాటాలో బాగా వేగి ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలాగా టమాటాలు ఆయిల్ పైకి వచ్చాక ఒకసారి బాగా కలుపుకొని 1.5 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని 1/2 కప్పు పెరుగు కూడా వేసుకొని మసాలాలన్నీ బాగా కలిసే వరకు 1 నిమిషం బాగా కలుపుకోవాలి. ఇలాగా బాగా కలిసే వరకు 1 నిమిషం బాగా కలుపుకొని తగినన్ని వాటర్ కూడా పోసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చాక తగినన్ని వాటర్ పోసుకోవాలి. 1 గ్లాస్ వరకు వాటర్ పోసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని 1 నిమిషం మరిగించుకోవాలి వాటర్ అన్నీ. ఇలా మరిగిన తర్వాత ఉప్పు కారం పులుపు కూడా అడ్జస్ట్ చేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలన్నీ వేసుకోవాలి. ఇలా బెండకాయ ముక్కలన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియంలో మంట పెట్టుకొని 1-2 నిమిషాలు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ బెండకాయ ముక్కలు మెత్తపడే వరకు ఉడికించుకోవాలి. ఇలాగా 2-3 నిమిషాలకి బెండకాయ ముక్కలు మెత్తపడి బాగా ఉడికిపోతాయి. ఇప్పుడు 1 స్పూన్ జీలకర్ర ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని 1 నిమిషం ఆగిన తర్వాత 1 నిమిషం మూత పెట్టుకొని మగ్గిన తర్వాత ఆయిల్ పైకి వచ్చాక ఉప్పు కారం పులుపు అన్ని అడ్జస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా బెండకాయ మసాలా కర్రీ రెడీ. ఇది అన్నంలోకి, రోటీస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.